ఎల్సీ మిడిల్ క్లాస్ అబ్బాయి అని ఒక క్యాప్షన్ తో వచ్చింది. లైక్ ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక నార్మల్ మనలో ఉండే ప్రతి ఒక్కరికి కంటెంట్ గా ఉంటుంది స్టోరీ. అది ఒక మంచి దృశ్యకావ్యం అని చెప్పుకోవచ్చు. లైక్ మూడోగా చెప్పుకోవాలంటే మన సాయిపల్లవి గారి గురించి చెప్పుకోవాలి. సాయిపల్లవి గారు లైక్ అందంతో పాటు అభినయాన్ని కూడా కనిపించాలి. ఒక గ్రేట్ నటి, చాలా బాగా చేశారు. ఎక్కడ మనకి సాయిపల్లవి గారు ఉన్నంత సేపు మూవీ ఎక్కడ మనకి డౌన్ అవుతుంది ఎక్కడ కనిపించలేదు. క్లీన్ ఎక్స్ప్రెషన్స్ సాయిపల్లవి దగ్గర లేదు లేదు. లైక్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అంటే అనిపించింది, బట్ ఎక్కడ సాయిపల్లవి రావటం తన పెర్ఫార్మెన్స్ అండ్ స్టోరీ లీడ్ చేసుకోవడం బాగుంది. అండ్ మోర్ ఓవర్ కొత్తగా విలన్ డెబ్యూ చేశారు వరంగల్ సీ అనే క్యాప్షన్ తో వచ్చారు కదా. సో ఎక్కడ లైక్ డెబ్యూగా కనిపించేది, లైక్ ఒక ఎక్స్పీరియన్స్ విలన్ గా చాలా బాగా చేస్తారు. అంటే విలన్ అనే దానికి కొత్త విలన్ టాలీవుడ్ పరిచయం అని చెప్పుకోవచ్చు. ఆ విలన్ తను ఏం తెలియదు కానీ గ్రేట్ పెర్ఫార్మెన్స్, బాగా చాలా బాగా చేస్తారు. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా తీసుకొచ్చారు. అంటే చూపించడం కానీ లేదు సాంగ్స్ పిక్చర్ చేసిన కానీ లైక్ సాయి పల్లవి గారి ప్రతి ఒక్క స్టెప్ కూడా ప్రతి కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. లైక్ సాయి పల్లవి గారు తన డాన్స్ తో షీ రాక్డ్ ఇట్. అండ్ భూమిక చాలా గురించి మెయిన్ గా చెప్పుకోవాల్సింది. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ భూమి యొక్క చాలా దగ్గర బ్యాక్ అని చెప్పుకోవాలి. ఆ స్టోరీ మొత్తం భూమిక చావడా గారి చుట్టూనే రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఒక మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్లే చేస్తారని నాకు అనిపిస్తూ ఉంది. భూమిక చావడా గారి గురించి బాగుంది. లైక్ రాజీవ్ కనకాల గారు లైక్ సార్ పెర్ఫార్మ్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్, చాలా బాగుంది. ఇట్స్ వాచబుల్ సంక్రాంతి క్రిస్మస్ సెలబుల్ కదా, ఇట్స్ వాచబుల్. సినిమా ప్రియేషన్లో సినిమా గురించి మాట్లాడే ఫస్ట్ కథ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నాని సినిమాలో ఈ మధ్యకాలంలో మిస్ అవుతున్నది ఒక స్టోరీ అనేది, ఎందుకంటే ఆయన పెర్ఫార్మెన్స్ ప్లస్ ఒక ఎక్స్ట్రా ఫ్లేవర్గా తనకు ఒక క్యారెక్టరైజేషన్ ఇస్తే సినిమా హిట్ అయిపోతుంది అని ఒక చిన్న హెలిజేషన్లో ఆయన వెళ్ళిపోయి అనిపిస్తుంది. ఎందుకంటే నా మెయిన్ లోకల్ నిన్నుకోవ సినిమా చూస్తే అదే అనిపిస్తుంది. స్టోరీలో చాలా చిన్నగా ఉంటుంది, దాన్ని ఈ క్యారెక్టర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెయిన్ లోకల్లో లోకల్ అనే ఫీలింగ్ దాన్ని బేస్ చేసుకుని రాస్తున్నారు. ఇదేమో మిడిల్ క్లాస్ అనేది బేస్ చేసుకుని రాస్తున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ మిడిల్ క్లాస్ అనేది దానికి ఒక వదిన ఎమోషన్, వదిన అనే క్యారెక్టర్తో ఎమోషన్ క్రియేట్ చేద్దాం ట్రై చేశారు. అక్కడ పెద్ద మైనస్ అవుతుంది. ఎందుకంటే స్క్రీన్ ప్లేలో వదిన చుట్టూ ఎక్కడ సీన్స్ లేకుండా రాసుకోవడం వల్ల ఆ వదిన అనే ఎమోషన్ మిస్ అయిపోయి సినిమా ఎంతసేపు కూడా మనకు ఒక బోర్ ఫీలింగ్ కలుగుతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనకి మిడిల్ క్లాస్ అనే కాన్సెప్ట్ మీద నడిపించారు. దాని తర్వాత ఏమో సినిమా బాగుంటుంది కదా స్టోరీలో కలుపుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో హీరోయిన్ అనే క్యారెక్టర్ని దింపేసి ఆ హీరోయిన్ చుట్టూ కథ నడిపించి ఇంటర్వెల్ వరకు తీసుకెళ్లారు. హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఫిగర్ సినిమాలో మనం చూసాం ఆ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తాం. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు కథలో ఆమెకి ఏ ఇంపార్టెన్స్ లేకపోవడం, కథపరంగా ఒక హీరోయిన్ ఉండాలని మాత్రమే పెట్టడం వల్ల ఆమె పెర్ఫార్మెన్స్ అయితే ఎంత బాగా చేసినా సరే మనకి ఒక చిన్న లోటే నువ్వు ఉండిపోతుంది. ఇంటర్వెల్ తర్వాత స్టోరీ బాగుంటుందో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసే మనకి ఒక రెగ్యులర్ తెలుగు సినిమా ఫార్మేట్ లో వచ్చే స్టోరీ ఏదైతే ఉందో గ్యాంగ్ లీడర్ కానీ విజయ్ కానీ చిన్నబాబు కానీ ఈ సినిమాలు గుర్తొస్తుంటాయి. హీరో తన ఫ్యామిలీలో ఒకరికి ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఫేస్ చేశాడు, తర్వాత దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, హీరోతో ఎలా ఫైట్ చేశాడు, హీరో విలన్తో ఎలా ఫైట్ చేశాడు అని ఒక చిన్న రెగ్యులర్ స్టోరీ, రెగ్యులర్ లైన్. ఈ లైన్ తీసుకున్నప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే రాసుకుండాల్సింది. కానీ సీన్స్ కూడా అదే విధంగా విలన్ అటాక్ చేస్తాడు, హీరో దాన్ని ఆపుతాడు, విలన్ అటాక్ ఆపుతాడు, అంతకుముందు మనకి ఎక్కడ ఏం కనిపించదు. ఒక క్లైమాక్స్ కెళ్ళే కొద్దీ మనకి ఒక ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడు అయిపోతుందా, ఒక మనకి సెకండ్ హాఫ్ అనేది థ్రిల్లింగ్ గా ఉండాలి, నెక్స్ట్ ఏమవుతుందా ఎట్లా ఫేస్ చేస్తాడని. కానీ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఎట్లా ఫేస్ చేస్తాడని మనం ముందే ఊహించేస్తాం. అలా ఊహించినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో తెలిస్తే మనకి ఎప్పుడు అయిపోతుందని ఒక ఫీలింగ్ దానివల్ల అనిపిస్తుంది. సినిమాలో అంటే మైనస్ అని చెప్పుకోవడానికి మెయిన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగా ఫీల్ అయింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారు చెప్పాల్సింది మ్యూజిక్, ఎందుకంటే ఒక సినిమా మనం ఇన్వాల్వ్ అయ్యేలా చేసేది మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కానీ ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మనం ఏ సినిమాలో కూడా ఇది మనం, ఇది మన క్యారెక్టర్ అని చెప్పి మనం ఓన్ చేసుకునే విధంగా ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోవడం. ఓకే సినిమాటోగ్రఫీ అనేది బాగా బాగుంది, కానీ సినిమాటోగ్రఫీ ఒక్కటే సినిమాని నిలబెట్టడం కష్టం కాబట్టి ఇంకా ముందు నాని పర్ఫార్మెన్స్ వేస్తే తను బెస్ట్ ఇచ్చినా కానీ కొన్ని సీన్స్లో ఒక ఇంటర్వెల్ సీన్లో ఒక ఎమోషన్ అనేది చూపించాలి, అది రెగ్యులర్గా వెంటనే ఫేస్ చూపించేసి ఆ విధంగా కొంచెం పర్ఫార్మెన్స్ వేసి కూడా కొంచెం డల్ అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే ఫ్లాప్. ఓకే నాని యాక్టింగ్ పరంగా అంటే ముందు సినిమాల్లో ఉన్న యాక్టింగ్ అయితే ఉంది కానీ ఆ జో క్యారెక్టర్లో ఆ జోష్ లేదు, డల్ అయిపోయింది మొత్తం. మెయిన్ స్క్రీన్ ప్లే ఎఫెక్ట్ వల్ల, స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకోకపోవడం వల్ల ఇది జరిగింది. ఓవరాల్ రేటింగ్ అయితే 1 ఇస్తుంది.
ఇండివిజువల్ మెయిన్ చెప్పాల్సింది నాన్నగారు సెలక్షన్ లో పక్కన దొంగగా అని చెప్పుకోవచ్చు. ఆయన ఇప్పుడు 8వ సినిమా వరుసగా హిట్ అంట, సో అది కొంచెం షాకింగ్ గా ఉంది. అండ్ ఆయన ఎంత మంచి స్టోరీ సెలక్షన్ చేసుకుంటారో అర్థం ఉంది. అండ్ చెప్పాల్సింది ఆయన యాక్టింగ్, సినిమాకి పర్ఫార్మెన్స్, తన కామెడీ టైమింగ్ కానివ్వండి, ఎక్సలెంట్ యాజ్ యూజువల్ చేశాడని చెప్పేసి నేను. సాయి పల్లవి డాన్స్, తన పర్ఫార్మెన్స్, యాక్టింగ్ యాజ్ యూజువల్ తను కూడా చాలా బాగా చేసింది అని చెప్పొచ్చు. ఇంకోటి చెప్పాను, డైరెక్టర్ ఓమ్ మై ఫ్రెండ్ తీశారు, తర్వాత ఈ సినిమాని ప్రజెంట్ చేశారు, ఒక మంచి ఫిల్మ్తో కంబ్యాక్ వచ్చారని చెప్పొచ్చు. దిల్రాజు గారు యాజ్ యూజువల్ తన మార్క్ ఏదైతే ఉందో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వీటి ఒక మంచి సినిమా ప్రజెంట్ చేస్తారు. దిల్రాజు యాజ్ యూజువల్ ఆయన కూడా అది మంచి సినిమాని తో వచ్చారని చెప్పొచ్చు. ఫ్యామిలీ డ్రామా విత్ ఎమోషన్ కామెడీ యాక్షన్ అని చెప్పొచ్చు. నేను చెప్పాల్సింది భూమిక గారు ఒక మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ నేను చెప్పాల్సింది కొత్త విలన్ ఇంట్రొడ్యూస్ చేశారు, బాగా చేశారు తను, చాలా బాగా చేశారు. కొత్త విలన్ కూడా అజిజల్ చాలా బాగా చేశారు, తన ఫేస్ చాలా సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకో చెప్పాల్సింది అంటే ప్రియదర్శి, రచ్చ రవి వీళ్ళ కామెడీ టైమింగ్ చాలా బాగుంది, అంటే బాగా నవ్వుకున్నాం, చాలా బాగా నవ్వుచ్చారు. నాని వీళ్ళ టైమింగ్, కామెడీ టైమింగ్ చాలా సెట్టింది సినిమాకి. ఇంకా చెప్పాల్సింది దేవిశ్రీ ప్రసాద్ గారు ఏదో బాగా మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ అయితే అంత ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆ ట్రాక్ రికార్డ్లో స్థాయిలో లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ మిడిల్ క్లాస్ సాంగ్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ ఈజ్ గుడ్. అండ్ ఇక మాస్ అంటే లేదు అయ్యా, ఇది ఎమోషన్ డ్రామా అని చెప్పొచ్చు. మాస్ అంటే జస్ట్ ఒక తను ఏంటంటే తను ఫ్యామిలీకి ఏదైనా వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు కదా, అట్లా చూపించారు. కానీ అంత మాసిక్గా అయితే లేవు, అంటే కథ పరంగా తన ఇన్వాల్వ్మెంట్ అంతా చూపి డైరెక్టర్ ప్రజెంటింగ్ అట్లా చేసింది అట్లా. అంటే మనకి ఎక్కడ మాసిక్ కూడా అనిపించదు, తన గతనాన్ని కనబడతారు మనకి. అది అలాగే కదా కథనం, లవ్ స్టోరీ క్యారెక్టర్ అంటే మెయిన్ సినిమాకి హైలైట్ అంటే వద్దున మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఒకటి సినిమాకి హైలైట్. అండ్ సాయి పల్లవి, నాని అజిజల్ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ దేవశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. మైనస్ అంటే సినిమాకి ఏమున్నాయి వల్ల మైనస్ నాకేం అనిపించలేదు. సెకండ్ హాఫ్లో కొద్దిగా కొన్ని సీన్స్ మనకు ఆయన కొత్తగా అనిపించదు, అదొక్కటే. అంటే విలన్ ఏదైతే చేస్తుంటాడో తను ఇలా దాన్ని అడ్డుకోవాలని చూస్తాడు, అది మిగతా సినిమాలో కూడా అదొక్కటి తప్ప ఇంకేం లేదు. సినిమా చాలా బాగుంది, ఆయన కమ్మని రోజు మూవీ అని చెప్పొచ్చు. ఎంసీ మూవీలో మేజర్ హైలైట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ యాక్టింగ్, కామెడీ అది బాగా పండే, వేలు పెట్టడానికి లేదు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం రొటీన్ రిపిటేటివ్ సీన్స్లో అనిపిస్తాయి, కానీ క్లైమాక్స్ మటుకు చాలా డిఫరెంట్గా తీశారు, చాలా ఎమోషనల్గా తీశారు నాన్నగారు కూడా. నేను అలాంటి క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అది మాత్రం నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా సీన్ అంటే క్లైమాక్స్ సీన్ అని చెప్తాను. తర్వాత పర్ఫార్మెన్స్లు అంటే నాన్నగారు యాజ్ యూజువల్గా కరెక్ట్, మనం చూసుకున్నట్టు అనిపిస్తుంది, లేకపోతే మన ఫ్రెండ్తో మాట్లాడినట్టు అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. సాయి పల్లవి గారు కూడా తన క్యారెక్టర్కి తగ్గట్టు చాలా బాగా చేశారు. తర్వాత భూమిక గారు మంచి కమ్బ్యాక్ మూవీ, చూడ్డానికి ఇంకా అలాగే ఉన్నారు, లేకపోతే ఒక మంచి మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక కరెక్ట్ మిడిల్ క్లాస్ వద్ద ఎలా ఉంటారో కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు వాళ్ళు. విలన్ కానివ్వండి, తను సినిమాతో కాకుండా క్లైమాక్స్లో చేంజ్ అవుతాయి, అది చాలా బాగా డీల్ చేశారు. నాకైతే బాగా నచ్చింది, ముఖ్యం క్లైమాక్స్ సినిమాకి మేజర్ హైలైట్. తర్వాత మ్యూజిక్ అంటే బీఎస్పీ గారి ఫస్ట్ సాంగ్ బాగుంది, టైటిల్ సాంగ్. తర్వాత బీజిఎం, ముఖ్యంగా టైటిల్స్ అప్పుడు బీజిఎం కానివ్వండి, ఇంటర్వెల్ అప్పుడు బీజిఎం కానీ బాగుంది. కాకపోతే సాంగ్స్ మిగతా ఆయన మార్క్ ఇది కాదేమో, ఇంకా ఏదో మిస్ అయిన ఫీల్ అయితే కొంచెం కలిగింది. ఓవరాల్గా సినిమా అయితే వదిన మళ్ళీ ఇంకా రిలేషన్ కోసం, ఫస్ట్ హాఫ్లో కామెడీ కోసం, నాన్నగారి యాక్టింగ్ కోసం డిఫరెంట్గా వస్తుంది చూడవచ్చు. హైలైట్స్ అంటే అదే ఫస్ట్ హాఫ్లో కామెడీ, పర్ఫార్మెన్స్లో క్లైమాక్స్, ఈ మేజర్ హైలైట్. నెగిటివ్ అంటే సెకండ్ హాఫ్ కొంచెం రిపిటేటివ్గా చేంజ్ అదే చూసినట్టుగా, మళ్ళీ సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశారు. కానీ సినిమా అంటే దానికి మళ్ళీ ఇంకొక హిట్ అనుకోవచ్చు, ఎయిత్ హిట్ అనుకుంటారు రోజులో. అది థ్యాంక్ యూ.